ప్రైజ్ ద లార్డ్. ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారు? దేవుడు తన రెక్కల చాటున మనం భద్రపరిచి మరి ఒకసారి ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి మనకి ఈ విధంగా మనకు సహాయం చేసిన గొప్ప దేవునికి కోట్లాది కృతజ్ఞతలు. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఏసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు. నీ యొక్క గొప్ప కృపా కాపుదలను దయచేసి తండ్రి ఏసయ్య, నీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ప్రభా, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకుని చుండగా ప్రభా, నీ యొక్క సన్నిధిని మేము అనుభవింపజేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మేము వాక్యం ద్వారా సరి చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడండి తండ్రి ఏసయ్యా. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో తండ్రి ప్రభా, ఎటువంటి శోధన లేకుండా తండ్రి ప్రభా, నీ యొక్క వాక్యాన్ని విని తండ్రి నీ యొక్క మాటలు నేర్చుకోవడానికి మాకు సహాయంలో దయచేయండి. నువ్వే తోడేండి, నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు వాక్య ధ్యానము ఆదికాండము 1:26-27. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మనం చదవబడిన వాక్యానుసారంగా బట్టి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనుషులను, నరులను, మనలను దేవుడు సృష్టించారు. ఈరోజు వాక్యాంశం ఏంటి అంటే, నీ యొక్క జీవితాన్ని నువ్వు ఇతరులతో పోల్చుకొని చూడవద్దు. మనం చదివిన వాక్య ప్రకారం మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృష్టించాడు. అంటే ఏదైనా ఒక కంపెనీ నుంచి ఒక ప్రొడక్ట్ వస్తుంది అంటే మనం ఏ విధంగా చూస్తామండి? ఒక కంపెనీ నుంచి ఒక ప్రొడక్ట్ వస్తుంది అంటే వారు ఒక మిషన్ యూజ్ చేసి, ఆ యొక్క మోడల్స్ యూజ్ చేసి అన్నీ కూడా ఒకటేలాగా ఉండేటట్లు వారు తయారు చేస్తారు. కానీ దేవుని ప్రొడక్ట్ అయిన నువ్వు, నేను, మనం ఎలా ఉన్నామండి? ఇద్దరం ఒకే వ్యక్తిలాగా ఉన్నామా? అంతగా దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి భూమి అంతటిని, సృష్టి అంతటిని దేవుడు మాట ద్వారా కలగచేశారు. కానీ నిన్ను, నన్ను, ఒక మనిషిని దేవుడు తన చేతితో ఒక సమయాన్ని కేటాయించి తన చేతితో చేశారు. అటువంటి చేయబడిన నువ్వు, నేను ఎందుకండి మన యొక్క జీవితాన్ని ఇతరుల యొక్క జీవితంలో పోల్చుకొని మనల్ని సృష్టించిన సృష్టికర్తను బాధపరుస్తూ ఉంటాము? మన యొక్క జీవితాన్ని చూస్తూ బాధపడుతూ, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, నా యొక్క జీవితం ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అని చెప్పి నీ యొక్క జీవితాన్ని నువ్వు ఇతరుల యొక్క జీవితాన్ని చూసి పోల్చుకోవడం ద్వారా పరోక్షంగా నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు ప్రశ్నిస్తున్నట్లేనండి. ఎప్పుడు కూడా నీ యొక్క జీవితాన్ని ఇతరులతో పోల్చుకొని చూడవద్దు. దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి ఈ సృష్టి అంతటిని ఒక్క మాట ద్వారా కలుగచేసిన దేవుడు నిన్ను, నన్ను కూడా కలుగును గాక అని చెప్పొచ్చు. కానీ అందరూ ఒకేలాగా ఉండును గాక అని చెప్పొచ్చు. కానీ నిన్ను, నన్ను శ్రద్ధగా తన చేతులతో మనల్ని చేసి అంతగా ఒకే రీతిగా మనల్ని ఉండాలి అని మనల్ని సృష్టించిన దేవుడు, అటువంటి దేవుని సృష్టి అయిన మనము వేరే వారితో మన యొక్క జీవితాలు పోల్చుకొని మనం ఎందుకండి మనం సృష్టికర్తను బాధ పెట్టాలి? మనము పోల్చుకుంటున్నాము అంటే దేవుడు మనలో ఉంచిన దేవుని సంతోషాన్ని మనము పోగొట్టుకుంటున్నామని అర్థం. మనము పోల్చుకుంటున్నాము అంటే మన యొక్క జీవితాల్ని ఇతరుల యొక్క జీవితాలతో పోల్చుకుంటున్నాము అంటే దేవుడు ఇచ్చిన సంతోషాన్ని, ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నామని అర్థం.
మనం చూచినట్లయితే చదవబడిన వాక్యంలో తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని దేవుడు చేశాడు. మనం ఎక్కడైనా చూసినట్లయితే ఇద్దరు కవలలను, ట్విన్స్ అంటారు కదండి, ఇద్దరు కవలను మనం చూసినట్లయితే వారిలో కూడా ఏదో ఒక వ్యత్యాసంగా దేవుడు సృష్టించారు. మరి అంతగా శ్రద్ధ పెట్టి దేవుడు మనల్ని సృష్టించాడు అంటే మనం ఆయన దృష్టిలో ఎంత విలువైన వారమండి. మన యొక్క జీవితాలని పోల్చుకొని మనలో దేవుడిచ్చిన సంతోషాన్ని, మనలో దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకుంటున్నామంటే అది ఎవరు తప్పు అండి. మనం చూసినట్లయితే మనము మన ఇతరులతో పోల్చుకోవడం ద్వారా మనం ఏమి కోల్పోతాము అంటే మనల్ని, మన యొక్క జీవితాన్ని మనమే తక్కువ చేసుకుని చూస్తాం. ఆ తక్కువ చేసుకుని చూడడం వల్ల మనం చేయాల్సిన పని కూడా సరిగ్గా చేయలేకపోతాం. మనం యొక్క జీవితాన్ని తక్కువ చేసుకొని మనము చేయాల్సిన పనులు కూడా మనం సరిగ్గా చేయలేకపోతాం. అదేవిధంగా మనం ఇతరులతో పోల్చుకుని చూడడం ద్వారా మనలో అవిశ్వాసం అనేది వస్తుంది. ఆ అవిశ్వాసం ఎంతగా చేస్తుంది అంటే ఆ అవిశ్వాసం అనేది దేవుడు నాకేం చేశారు, నేను ఇలాగ నన్ను ఎందుకు సృష్టించారు, నాకు ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న వచ్చి దేవుడికి దూరమయ్యే బహుభయంకరమైన స్థితి మనం చోటు చేసుకుంటుందండి. ఈ పోలికలో అంత భయంకరమైనది ఉంది. మనం చూసినట్లయితే సాతాను ప్రతి ఒక్క వ్యక్తి మీద విసిరే బాణం, భయంకరమైన బహుభయంకరమైన బాణం ఏంటి అంటే నీ యొక్క జీవితాన్ని ఇతర జీవితాలతో పోల్చుకోవడం అండి. నీ యొక్క హృదయ తలంపులన్నీ ఆయన యొక్క ప్రేమతో నిండున్నట్లయితే నువ్వు నీ యొక్క జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవు. ఎంత ప్రత్యేకంగా, ఎంత శ్రద్ధ నిలిపి దేవుడు నిన్ను చేసి ఉన్నారో నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన యొక్క ప్రేమను నువ్వు తెలుసుకున్నట్లయితే ఏ ఒక్కరోజు కూడా నీ యొక్క జీవితాన్ని నువ్వు ఇతరులతో పోల్చుకోవండి. అర్థమవుతుంది కదా అండి, నీకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకొని చూచుకునవద్దు. మన యొక్క వాక్యాంశం ఏమిటి అంటే నీవి జీవితాన్ని ఇతరులతో నువ్వు పోల్చుకునవద్దు. మన యొక్క జీవితాన్ని మనం ఇతరులతో పోల్చుకోకుండా ఉన్నట్లయితే మనకి ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో మనము మూడు విషయాల ద్వారా ఈరోజు నేర్చుకుంటున్నామండి. మొట్టమొదటి విషయం ఏంటి అంటే మన దేవుడికి కావాల్సింది కంపారిజన్, పోలిక కాదు కాంప్రమైజ్. కంపారిజన్ కాదు కాంప్రమైజ్. మనం ఎప్పుడు మన యొక్క జీవితాలను ఇతరులతో పోల్చుకుంటూ ఉంటే ఏ విధంగా ఉంటుంది, పోల్చుకోకపోతే ఏ విధంగా ఉంటుందో మనం చూస్తాం. జానీ ఎరిక్సన్ అనే ఒక స్త్రీ అండి, 1949 అమెరికా దేశంలో జన్మించారు. తను 15 వచ్చే వరకు ఇతర పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ 15 వేసవి సెలవుల కాలంలో వారి స్నేహితులతో కలిసి, వారు అమెరికా దేశంలో ఉంటారు కాబట్టి వారి స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ కు వెళ్లాలని ఆశించి సంతోషంగా వేసవి సెలవులు గడపడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కు వెళ్లారండి. వాళ్ళ స్నేహితులందరూ చూస్తూ ఉండగా తనకి ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ లోతు ఎంతో తెలియకుండా పై నుంచి, ఆ స్విమ్మింగ్ పూల్ పైనుంచి పడిపోవడం జరిగిందండి. నేరుగా తను పైనుంచి పడడం వల్ల తన యొక్క శరీరం వెళ్ళి నేరుగా ఆ స్విమ్మింగ్ పూల్ యొక్క అడుగు భాగానికి తాకడం జరిగింది. ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ యొక్క అడుగు భాగానికి తాకినప్పుడు తను ఇంకా లేవలేకపోయింది. డైరెక్ట్గా తన తల, వెన్నెముక అంతా కూడా చాలా దెబ్బలు తగిలినప్పుడు వెంటనే అక్కడున్న స్నేహితుల సహాయంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్లు కొన్ని రోజులు పరీక్షించిన తర్వాత, వైద్యం చేసిన తర్వాత, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వారు చెప్పిన విషయం ఏంటి అంటే శరీరంలో ఏ ఒక్క అవయం కూడా పనిచేయదు, కానీ మెడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే తన యొక్క అవయవాల్లో పనిచేస్తుంది అని డాక్టర్లు తేల్చి చెప్పారండి. ప్రతిదీ, ఏ ఒక్క అవయవానికి, కాళ్లకు, చేతులకు దేనికి కూడా స్పర్శ ఉండదు, కానీ తను తల మాత్రమే అటు ఇటు తిప్పగలదు, తన అటువంటిదిగా ఆ విధంగా తను అయిపోయింది తన శరీరం అని డాక్టర్లు చెప్పారు. తను ఎంతగానో కృంగిపోయిందండి.
ఏంటి నా జీవితం, దేవుణ్ణి తెలుసుకున్నా కూడా నా జీవితం ఈ విధంగా అయిపోయింది అని తను ఎంతగానో కృంగిపోయినప్పుడు, ఒకసారి తన దగ్గరకు వాళ్ళ స్నేహితులు వచ్చినప్పుడు తనతో చెప్తుంది, నాకు కొంచెం విషం ఇస్తే విషం తాగి నేను చనిపోతాను, ఎందుకంటే ఈ యొక్క జీవితాన్ని నేను వేరే ఒకరికి ఒక భారంగా నా యొక్క జీవితాన్ని నేను జీవించలేను, కాబట్టి నాకు ఏదన్నా ఒక విషం ఇస్తే నేను చనిపోస్తాను అని చెప్పినప్పుడు జానీ ఎరిక్సన్ యొక్క స్నేహితుడు అటు ఇటు చూసి అక్కడున్న బైబిల్ తీశారండి. బైబిల్ తీసినప్పుడు తను అనుకుంది, ఎన్నెన్నో వాక్యాలు చదివి నాకు చెప్తారేమో, నేను ఇప్పుడు వాక్యాలు వినాలా అనుకుంది, కానీ ఆ యొక్క స్నేహితుడు బైబిల్ పట్టుకొని ఒక్క మాట చెప్పారండి ఈ విధంగా, యేసయ్యకు తెలిసి లోకానులో ఉన్న ప్రజలందరి కొరకు పాప క్షమాపణ నిమిత్తం నీ యొక్క రక్తాన్ని చిందించాలని తెలుసు ఆ తెలుసుకొని ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. 33.5 సంవత్సరాల తర్వాత తన యొక్క ప్రాణాన్ని బలిగా ఇవ్వాలని తెలిసే తండ్రి యొక్క చిత్తాన్ని దేవుడి చిత్తాన్ని లోబడి ఆయన యొక్క జీవితాన్ని ఈ 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవింపజేశాడు. కాబట్టి మనం రక్షింపబడి ఉన్నాం. అదేవిధంగా నువ్వు కూడా నీ యొక్క జీవితము ఈ విధంగా అయిపోయింది ఏంటి, ఏది తను నీ శరీరంలో పనిచేయలేదు అంటే దేవుడి చిత్తము నీ జీవితంలో ఏదో ఉంది కాబట్టి నువ్వు ఈ విధంగా ఉన్నావు. ఎప్పుడు నువ్వు దిగులు పడకు, నువ్వు ధైర్యం తెచ్చుకో అని రోమాపత్రిక 8:28 ఒక వచనం చూపించినట్లు, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారికి సమస్తము సమకూరి జరుగుతుంది అన్న వాక్యాన్ని చూపించినప్పుడు తనలో ఏదో తెలియని ధైర్యం కలిగి ఉందండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా వారి యొక్క స్నేహితుడు తన దగ్గరికి హాస్పిటల్లో చూడ్డానికి వచ్చినప్పుడు తను వారితో చెప్తుంది, నేను ఇక్కడ ఈ 4 గోడల మధ్య కొన్ని నెలల నుంచి ఉంటున్నాను, ఒక్కసారి నన్ను ఒక్కసారి బయటకు తీసుకెళ్ళవా, బయట ప్రపంచాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు తన్ని పట్టుకొని లేపి వీల్ చైర్లో ఉంచి తన్ని బయటకు ఒక అనాథ ఆశ్రమానికి చూడడానికి తను బయటకు తీసుకెళ్లడం జరిగిందండి. ఆ అనాథాశ్రమం చూసినప్పుడు తనకి అక్కడ ఉన్న పిల్లలందరినీ చూసినప్పుడు కొంతమంది కాళ్ళు లేక, కొంతమంది చేతులు లేక, కొంతమంది సరిగ్గా నడవలేక స్థితిని చూసినప్పుడు వాళ్ళ యొక్క స్నేహితులతో జానీ ఎరిక్సన్ ఈ విధంగా చెప్తుంది, నేను ఇక్కడున్న పిల్లలందరికీ నేను వీల్ చైర్ కొనియాలనుకుంటున్నాను, ఎంత ఖర్చు అవుతుంది అని అడిగినప్పుడు అక్కడున్న స్నేహితులందరూ ఆశ్చర్యపోయారు, జానీ నువ్వే జానీ ఎరిక్సన్, నువ్వే ఒకరి మీద ఆధారపడుతున్నావు, నీకే ఒకరి సహాయం కావాలి కదా, నువ్వు ఏ విధంగా ఈ యొక్క చిన్నపిల్లలకి సహాయం చేస్తావు అని వారు అన్నప్పుడు తను ఒకలాంటి బాధ కలిగినప్పటికీ వెంటనే అక్కడి నుంచి వచ్చేసి హాస్పిటల్కి వచ్చిన తర్వాత తను ఆలోచింపసాగింది, ప్రభువా నేను నీ యొక్క చిత్తానికి నేను లోబడుతున్నాను, నా జీవితాన్ని నేను ఎవరితో నేను పోల్చుకోను ప్రభువా, నేను నువ్వు ఏ విధంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో నేను ఆ విధంగానే ఉంటాను, నా యొక్క జీవితాన్ని నేను ఎవరితో పోల్చుకోను, కానీ నేను ఒకరికి భారంగా కాకూడదు, నేను ఒకరి మీద ఆధారపడకూడదు, నేను ఆశీర్వాదకరంగా అవ్వాలి, నేను కంపారిజన్ చేసుకోను ప్రభువా అని తనకి దేవుడికి లోబడి కాంప్రమైజ్ అయ్యి తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత దేవుడు తనకు ఒక తలంపు ఇచ్చాడండి. ఏంటి అంటే ఆ యొక్క తలంపు తన నోటి ద్వారా, యొక్క తన యొక్క తల భాగం మాత్రమే పనిచేస్తుంది కాబట్టి తన నోటి ద్వారా బ్రష్ను ఉపయోగించి తను పెయింటింగ్ వేయడం, మౌత్ పెయింటింగ్ అంటారండి, పెయింటింగ్ వేయడం నేర్చుకునింది. ఎంతో కష్టపడి తన నోటిని మాత్రమే కదిలిస్తూ పెయింటింగ్ వేయడం, నోటిలో బ్రష్ పెట్టుకొని కలర్ బ్రష్ పెట్టుకొని పెయింటింగ్ వేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క పెయింటింగ్ $1,000,000 అమ్ముడుపోవడం జరిగింది. అప్పుడు దేవుడిలో ఎదగడం ప్రారంభించి దాను కొన్ని సంవత్సరాలు దేవుని సేవ చేస్తూ ఒక మిషనరీగా ఉందండి. ఒకసారి 50 సంవత్సరాలు తను దేవుని సేవలో ఉన్నప్పుడు ఒక విలేకరి ఈ విధంగా అడుగుతారండి, జానీ ఎరిక్సన్ నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత 50 సంవత్సరాలు నువ్వు వీల్ చైర్లో ఉన్నావు కదా, ఎప్పుడు నీకు బాధ అనిపించలేదా, దేవుడి మీద నీకు కోపం రాలేదా, నేను 50 సంవత్సరాలుగా ఈ వీల్ చైర్లో ఉన్నానేమో కానీ 50 సంవత్సరాలుగా దేవుడిలో నేను పరిగెడుతున్నానని వారికి దేవుడి యొక్క శక్తితో సమాధానం దయచేసిందండి. మనం చూసినట్లయితే తను 46 పుస్తకాలు యేసయ్య గురించి రాయగలిగిందండి. తను చెప్తూ ఉంటే పక్కన వారు రాస్తూ ఉన్నారు, 46 పుస్తకాలు రాయగలిగిందండి, 7 యూనివర్సిటీస్ నుంచి గౌరవ డాక్టరేట్లు పొందగలిగింది.
మనం చూసినట్లయితే తన యొక్క రేడియో ప్రసంగం 105 దేశాలలో ప్రసారం అవుతుందంటండి. చూడండి, తను కంపారిజన్ చేసుకోలే, నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుందని కంపారిజన్ చేసుకోలేదు, కానీ కాంప్రమైజ్ అయ్యి దేవుని యొక్క చిత్తానికి లోబడి ప్రభువా నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానని అనుకున్నప్పుడు దేవుడు తను ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోనే దేవుడు తనని తన ఏంటో లోకానికి చూపించి దేవుడి యొక్క గొప్పతనాన్ని తన ద్వారా ఈ శరీరంలో ఏ భాగం పనిచేయకపోయినా ఒక మెడ మాత్రమే పనిచేసే వ్యక్తి ద్వారా దేవుడి యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి చూపించారండి. ఈ లోకంలో నా బిడ్డ కాంప్రమైజ్ అయిపోయింది కదా అని నువ్వు నీ జీవితంలో కాంప్రమైజ్ అయి జీవిస్తూ ఉంటే నీ దేవుడు నీ జీవితాన్ని చూసి కాంప్రమైజ్ అవ్వరండి. అలా వదిలేసే దేవుడు కాదు, నిన్ను నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆ స్థితిలో నుంచి నిలబెట్టి ఆశీర్వదించి ఎంతో మందికి ఆశీర్వాదకరంగా చేస్తారండి. దేవుడు గొప్ప గొప్ప వ్యక్తుల్ని చూచి పోల్చుకోమని చెప్పలేదు, కానీ పోలికగా ఉండమని చెప్పలేదు, కానీ నా యొక్క గొప్పతనాన్ని చూపించే బిడ్డలుగా ఉండాలని ఆశిస్తున్నాడండి. మన యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే నువ్వు నీ యొక్క జీవితాన్ని నువ్వు ఇతరులతో పోల్చుకునవద్దు. దానిలో మొట్టమొదటి పాయింట్, నీ యొక్క జీవితం కంపారిజన్ కాదు, కాంప్రమైజ్ కలిగి నువ్వు జీవించాలి. ఆ కాంప్రమైజ్లో దేవుని యొక్క శక్తి నీ ద్వారా ఈ లోకంలో చూపించబడుతుందని నువ్వెప్పుడు మర్చిపోవద్దండి. మనం పోల్చుకుంటున్నాము అంటే ఆ పోలిక ఎటువంటిదంటే దేవుని యొక్క సంతోషాన్ని దొంగలించేదే పోలిక అండి. మనం ఇతరులతో పోల్చుకుంటున్నామంటే నీలో దేవుడు పెట్టిన సంతోషాన్ని అది దొంగలించడానికి వచ్చిన ఒక సాతాను యొక్క శోధన అని నువ్వు గుర్తుపెట్టుకొని నీ యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకోకుండా సమస్తము ఆయన నమ్ముకున్న వారికి సమస్తము సమకూరి జరుగుతుంది అని నువ్వు విశ్వసించగలిగితే నువ్వు కాంప్రమైజ్ అయినా నీ జీవితాన్ని నీ యొక్క దేవుడు నీ యొక్క జీవితాన్ని కాంప్రమైజ్ చేయరండి. కాంప్రమైజ్ అయిపోయింది నా బిడ్డ అనుకోడు, కానీ దేవుడు ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క మహిమను నీ ద్వారా చూపిస్తారు. మన యొక్క రెండో పాయింట్ ఏంటి అంటే నీవు ఏ విషయంలో పోల్చుకుంటున్నావు. మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు మనం ఏమని భావిస్తామండి, తన యొక్క డ్రెస్ బాగుంది, తను చూడడానికి చాలా బాగుంది, ఈ లోకానుసారమైన జాబ్ని, లోకానుసారంగా ఆస్తిని మనం చూచి వాటితో మనం పోల్చుకుంటూ ఉంటాం. వాటితో మనం పోల్చుకొని మన హృదయాలంతటిలో వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, వారిని దేవుడు ఎంతగా ఎంత మంచి ఉద్యోగాన్ని దయచేశాడు, వారిని దేవుడు ఎంత స్థితిలో ఈ లోకంలో ఉంచారు అని పోల్చుకొని కృంగిపోతూ బాధపడుతూ అయ్యో ఏంటి అనుకుంటాం. కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను మిగతా వారిలో పోల్చుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుసా అండి, మనము వారిలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని చూసి మనం పోల్చుకోవాలి. నాకు అటువంటి ఆత్మీయ జీవితం ఉందా, నేను అటువంటి ఆత్మీయ స్థితిలోనికి నేను వెళ్ళగలనా అని నువ్వు ఆలోచించి అటువంటి ఆత్మీయ స్థితి నాకు కావాలి ప్రభువా, అటువంటి ఆత్మీయంగా నేను ఎదగాలి ప్రభువా, దాన్ని ఎంత బాధనైనా నీ యొక్క శక్తితో ఎంత ఆత్మీయత కలిగి ఎంత విశ్వాసం కలిగి ఈ లోకంలో ఎంత శక్తితో జయించింది ప్రభువా అని నువ్వు తన యొక్క ఆత్మీయ స్థితిని ఒక క్రైస్తవుడిగా నిజ క్రైస్తవుడిగా తన యొక్క ఆత్మీయ స్థితితో నువ్వు పోల్చుకునగలిగితే నువ్వు ఈ లోకంలోనే కాదండి ఆశీర్వదింపబడేది, పరలోకంలో కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. మన యొక్క పోలిక ఏ విధంగా ఉండాలి అంటే ఒక క్రైస్తవుడిగా ఆత్మీయ స్థితి మీద మనం పోల్చుకోగలిగితే నువ్వు నేను ఈ లోకంలో ఎంతో గొప్ప ధన్యులుగా ఉంటామండి. మనం చూసినట్లయితే మనం ఈ యొక్క భాగంలో చూసి ఉన్నాము, ఆత్మీయంగా మనం పోల్చుకుంటున్నప్పుడు ఆత్మీయంగా నేను ఉన్నప్పుడు ఎంతోమందికి నేను ఎగతాళిగా, ఎంతోమందికి నేను తక్కువగా కనిపిస్తూ ఉన్నాని అని అనుకుంటున్నావేమో, గుర్తుపెట్టుకో అవన్నీ కూడా నిన్ను నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దేవుని జ్ఞానము ఆ యొక్క గొప్ప దేవుని జ్ఞానవంతుడైన విద్యను నువ్వు నేర్చుకుంటున్నప్పుడు ఆ ఆత్మీయ స్థితిని నువ్వు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఈ లోకానికి నువ్వు ఒక ప్రశ్నగా ఉంటావేమో, ఈ లోకానికి నువ్వు ఒక ఎగతాళిగా ఉంటావేమో, ఈ లోకానికి నువ్వు తక్కువ
తక్కువ స్థితి కలిగి ఉంటావేమో, కానీ గుర్తుపెట్టుకోండి, నీ యొక్క దేవునికి నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా కనబడతావండి. ఎంతో నిన్ను చూసినప్పుడు ఆ యొక్క దేవాది దేవుడికి నా బిడ్డ నా యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి నాతో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి తనని నేను ఆశీర్వదించాలి, అలా చూచి వదిలేసే దేవుడు కాదండి. ఈ లోకంలో దేవుని నమ్ముకొని ఉంటే, ఆత్మీయ స్థితి కలిగి ఉంటే ఈ విధంగా ఆశీర్వదింపబడతారా అని నిన్ను చూచి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకునే స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా అండి? మన పోలిక లోకానుసారము కాక ఆత్మీయ జీవితాలను బట్టి మన పోలిక కలిగినట్లయితే నువ్వు నేను కూడా ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా విలువైన వ్యక్తులుగా ఉంటాం. ఆ యొక్క ఆత్మీయ స్థితిలో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ లోకానికి ఒక ప్రశ్న అయి ఉండొచ్చు, కానీ నీ దేవుడికి నువ్వు ఒక ప్రశ్న కాదు. నిన్ను దేవుడు ఆశీర్వదించి అటువంటి ఆశీర్వాదకరంగా నిన్ను చూస్తూ నిన్ను ఈ లోకంలో ఒక ఎగ్జాంపుల్గా నువ్వు ఉండాలని నిన్ను ఆశీర్వదించి ఈ లోకంలో ఎవరైతే ఆత్మీయ స్థితి లేరో వారి ఎదుట ఒక ఆత్మీయంగా ఒక గొప్ప వ్యక్తిగా వారి ఎదుట ఉంచగలిగిన సర్వశక్తిమంతుడని మన దేవుడు. నువ్వు ఈ లోక ఆశలతోనే నువ్వు యొక్క జీవితాన్ని పోల్చుకుంటూ ఉంటే బైబిల్ వాక్యానుసారంగా ఈ యొక్క లోక స్నేహం దేవునికి విరోధం. ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు అవుతారని వాక్యం మనతో హెచ్చరించిన రీతిగా ఈ లోకానుసారమైన అవసరాలను బట్టి నువ్వు పోల్చుకొనక దేవుడు నాతో ఉంటే నాకు సమస్తం సమకూరి జరుగుతుంది, నాకు ఎప్పుడు కావాలో దేవుడు అప్పుడు నా దగ్గరికి ఆ యొక్క అవసరతను తీసుకుని వస్తాడు అని పూర్ణ నమ్మకం కలిగి అటువంటి ఆత్మీయ స్థితిని కలిగి నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను ఆత్మీయంగా దేవుడిని నమ్ముకుంటే ఈ విధంగా ఉంటుందా అని ఈ లోకానికి నీ ద్వారా నా ద్వారా దేవుడు చూపించబోతున్నాడండి. మన యొక్క ప్రసంగ అంశం నీ యొక్క జీవితాన్ని ఎవరితో పోల్చుకొని చూడవద్దు. దేవుడికి కావలసింది కంపారిజన్ కాదు కాంప్రమైజ్. రెండవదిగా, నువ్వు ఏ విషయాలలో పోల్చుకొని చూసుకుంటున్నావు. మూడవదిగా, నాకే ఎందుకు కాదు నీవే కావాలి దేవుడికి. మనం చూసినట్లయితే నా జీవితంలో దేవుడు ఉన్నారు, దేవుడు ఉంటే నాకే ఎందుకు ఇన్ని బాధలు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేను ఎంతో దేవుడి దగ్గరగా జీవిస్తున్నానే, నా కుటుంబం ఎంతో ప్రార్థనలో ఉందే, ఎప్పుడు మందిరాన్ని దూరమైపోలేదే, మరి నాకే ఎందుకు ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి, నా జీవితంలోనే ఎందుకు ఇటువంటి విధంగా జరుగుతుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, అని నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నావేమో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం చూసినట్లయితే ఒకసారి మోషే యొక్క జీవితాన్ని మనం ధ్యానిద్దామండి. మోషే పుట్టినప్పుడు 3 నెలల వయసులోనే తనని చంపేయాలని చూశారు. ఆ యొక్క పరిస్థితి నుండి దేవుడి కృప వలన దేవుడి యొక్క ప్రణాళికలో ఒక రాజుగారి యొక్క కుమార్తె దగ్గర పెరగడం జరిగింది. అక్కడ తను ఒక రాజుగారి కుమారుడు ఏ విధంగా ఉంటాడండి, రాజుగారి కుమారుడు తనకి ఏది కావాలంటే అది తనకి సమస్తము దొరుకుతుంది. అటువంటి విధంగా తను యొక్క మోషే అక్కడ పెరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి హెబ్రీయులకు ఆ యొక్క పరో ప్రజలకు విరోధం కలిగినప్పుడు కోపంతో వారిని చంపివేసి మోషే అరణ్యానికి వెళ్ళిపోతాడు. చూడండి, రాజు యొక్క భవనం ఎక్కడ, అరణ్యం ఎక్కడ. అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు మోషే యొక్క స్థితి ఆ విధంగా మారిపోయింది, రాజభవనంలో పెరిగాడు, వెంటనే దేవుడు తనని అరణ్యానికి తీసుకెళ్ళాడు. అరణ్యానికి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఏం చేస్తున్నాడు, ఇటువంటి సుఖభోగాలు ఏమీ కూడా మోషేకి లేవు అండి, ఇటువంటి స్థితి ఏది కూడా అరణ్యంలో ఉండదు. ఆ ఉండదు, కానీ మోషే తన యొక్క మామ యొక్క గొర్రెల మందను మేపడం మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాలు ఆ యొక్క మామ యొక్క గొర్రెల మందను మేపడం చూస్తున్నాం. ఎప్పుడు చూడండి, మనకు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది, రాజభవనం నుంచి అరణ్యంలోనికి. ఆ యొక్క 40 సంవత్సరాలు దేవుడు ఏమి నేర్పి ఉంటాడు, తనలో సహనాన్ని నేర్పాడు. తన ఎటువంటి స్థితి నుంచి ఆ యొక్క రాజభవనం నుంచి తప్పించుకుని అరణ్యానికి వచ్చారో ఆ కోపాన్ని తీసివేసి ఏ విధంగా మందను కాయాలి, ఏ విధంగా ఒక గుంపుని కాయాలి, ఏ విధమైన నాయకత్వం కలిగి ఉండాలి, ఏ విధంగా ఆ మందను మనల్ని సంరక్షించాలి అని 40 సంవత్సరాలు ఉంచిన తర్వాత దేవుడు ఆ అరణ్యంలో వదిలేయలేదండి. ఎన్నో లక్షల మందికి నాయకుడుగా దేవుడు మోషేని తీసుకువెళ్ళాడు. చూసారా అండి, మోషే యొక్క స్థితిని చూసారా, 3 నెలల అప్పుడు చనిపోవాలనుకున్నారు, కానీ రాజభవనంలో పెరిగే స్థితి వచ్చింది,
తరువాత అరణ్యానికి తీసుకెళ్లారు. తరువాత ఎన్నో లక్షల మందిని ఆ అరణ్యంలో, ఆ యొక్క అరణ్యంలో దేవుడు నేర్పించిన పాఠాల ద్వారా కొన్ని లక్షల మందిని మోషే, కొన్ని లక్షల మందిని ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటించి ఫరో యొక్క చెర నుంచి కాపాడగలిగాడు. చూసారా అండి, మోషే ఆ యొక్క ప్రాంతంలో కోపిష్టిగా ఉండి కోపం తెచ్చుకున్న ఒక వ్యక్తిని హత్య చేశాడు. కానీ మోషే గురించి చెప్పినట్లయితే మిక్కిలి సాత్వికుడు అని దేవుడి నుంచి సాక్ష్యం పొందాడు. ఆ యొక్క అరణ్యంలో దేవుడు తనని సాత్వికాన్ని నేర్పించారు. ఎరా అయితే గొర్రెల మందులో తనని ఉంచి ఒక నెమ్మది తత్వాన్ని, ఒక ఏ విధంగా సంరక్షించగలడు, ఆ యొక్క వాటన్నిటిని నేర్పించి కొన్ని లక్షల మందిని, యొక్క ఇస్రాయల్ ప్రజలను నడిపించే నాయకుడిగా దేవుడు నేర్చుకున్నాడు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని, ఆ నాకే ఎందుకు అని జరుగుతుంది అన్నప్పుడు అలా అనుకోకుండా, ప్రభా నువ్వు నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు, ఈ జీతం ద్వారా నన్ను ఏ విధంగా నన్ను నేర్పించి నా యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తావు, ఆ యొక్క నేర్చుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ యొక్క జీవితంలో నేను నేర్చుకున్న ఒక ఆశీర్వాదం ఉండడానికి నీ చిత్తానికి నేను లోబడుతున్నాను ప్రభా, నీ యొక్క ఇష్టానికి నేను లోబడుతున్నాను ప్రభా అని నువ్వు అనుకున్నట్ల, అని నీ యొక్క జీవితాన్ని దేవుడి వైపు చూచినట్లయితే, దేవుడికి సమర్పించినట్లయితే వదిలిపెట్టే దేవుడు కాదండి. ఎలా అయితే మోషే యొక్క జీవితాన్ని ఒక చిన్న వయసులో చంపేయాలని చూచారో, ఒక రాజభవనంలో, ఒక అరణ్యంలో ఒక లక్షల మందిని కాపాడే వ్యక్తిగా ఉన్నారో, అదేవిధంగా నీ జీవితం కూడా ఉన్న స్థితిలోనే దేవుడు నీ జీవితంలో ఉన్నారు కాబట్టి ఉన్న స్థితిలోనే నువ్వు ఉండిపోవని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్థితిని మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క జీవితాన్ని ఇతరులతో పోల్చుకొని చూసుకునవద్దు. మన యొక్క వాక్యాంశం ఏమిటి అంటే, నీ యొక్క జీవితాన్ని నువ్వు ఇతరులతో పోల్చుకొని చూసుకునవద్దు. దానిలో మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, దేవుడికి కావాల్సింది కంపారిజన్ కాదు, కాంప్రమైజ్. రెండవదిగా, నువ్వు ఇతరులతో ఏ విషయాలలో పోల్చుకొని చూస్తూ ఉన్నావు. మూడవదిగా, నాకే ఎందుకు కాదు, నువ్వే కావాలి దేవునికి. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, మాకు ఈ సమయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య, మా యొక్క జీవితాలు నీవు చేతితో చేసి తండ్రి, మా కోసం ప్రయాసపడి చేతితో చేసి మాకు అటువంటి విలువనిచ్చి నీ దృష్టిలో ఎంతో విలువగలిగిన ఈ యొక్క జీవితాలను మేము ఇతరులతో పోల్చుకోకుండా, నిన్ను ప్రశ్నించకుండా, నిన్ను బాధపరచకుండా తండ్రి, నీ చిత్తానికి లోపడి నీ యొక్క జీవితంలో ఏ స్థితిలో ఉన్నా, ఏ ఇట్లా ఉన్నా నువ్వు మార్చగలవు అని నేను మీ వైపు చూసే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. రెండవదిగా ప్రభా, ఆత్మీయ విషయాలలో పోల్చుకొని చూసుకొని ఆత్మీయంగా ఎంతో ఎదుగు, నీకు ఇష్టమైన బిడ్డలుగా ఎదగడానికి ప్రయాస పడడానికి అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించు ఉంది ప్రశుద్ధాత్మదేవ, ఆశ్చర్యకరుడా. మూడవదిగా, నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని కాదు, కానీ ఆ యొక్క పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు నాకు నేర్పిస్తాడు, నేర్పించబోతున్నాడు ఒక శ్రేష్టమైన జీవితం కోసం. జీవితంలో నేర్చుకోవాలి, ఎటువంటి సమయం వృధా కాకుండా నేను నేర్చుకోవాలి అని అటువంటి గొప్ప ప్రణాళిక కలిగి, గొప్ప దైవిక జ్ఞానం కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నువ్వే తోడేండి, నడిపించండి పరిశుద్ధాత్మదేవ, నీ కృపను అనుగ్రహించండి. ఎవరైతే ఒక టీవీ కార్యక్రమాన్ని చూసి ఉన్నారో ఆశ్చర్యకరుడా, నువ్వే తోడే ఉండి నడిపించి నీ యొక్క గొప్ప కృపా కాపుదల దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు మరలా వీక్షించాలనుకున్న, ఈ యొక్క కార్యక్రమాన్ని మీ బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ పరిచయం చేయాలనుకున్నా కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా, దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షించగలరు. అదేవిధంగా ఎప్పుడు కూడా మన యొక్క జీవితాలను మనం ఇతరులతో పోల్చుకోకూడదు. మనం ఇతరులతో పోల్చుకుంటున్నాము అంటే దేవుడిచ్చిన సంతోషాన్ని మనము కోల్పోతున్నాము అని అర్థము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమెన్. See now.
స్వయము.